ఏలూరు జిల్లా పోలవరం. అభ్యుదయ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఉండ్రాజవరపు వెంకటరమణమూర్తి, తోనేటి రఘుబాబు అధ్యక్షతన భారతదేశ తొలి ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు పోలవరం మండల కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుబాబు, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభన మోహన్, ఎంఆర్పిఎస్ నాయకులు ఉండ్రాజవరపు వెంకటరమణమూర్తి పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, ఫ్రూట్స్, స్వీట్స్, భోజనాలు పంపిణీ చేశారు. పోలవరం ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు, సిబ్బందికి ఫ్రూట్స్, స్వీట్స్ అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం, కార్మికుల అభ్యున్నతి కొరకు అహర్నిశలు కృషి చేసిన మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ అని, భారత ఉప ప్రధానిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. సామాజిక సేవ చేస్తూనే కుల నిర్మూలన ఉద్యమాలు నడిపిన గొప్ప నాయకులుగా బాబు జగజ్జీవన్ రామ్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం భావితరాలకు మార్గదర్శకులుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ ప్రెసిడెంట్ పిల్లి నాగరాజు, గోక చిట్టిరాజు, ఏ శామ్యులు, రొక్కల మేషిక్, ది ఆనంద్, లక్ష్మణ్, టి సత్యనారాయణ, అయినపర్తి బుజ్జి, శ్యామ్ ఆరుగొల్ల తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ వరదావారి వీధి రావాలండి. ఎవరు పిలుస్తున్నారు? అనుకోకుండా కొంచెం సడన్గా అంటే బాబు జగజ్జీవన్ రావు గారు కూడా అంబేద్కర్లాగా ఇద్దరు రెండు కళ్ళు అంటుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చి బాబు జగజ్జీవన్ రావు గారు లాంటి మహోన్నత వ్యక్తికి దండ వేయడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక స్వాగతం. రాజ్యాంగాన్ని కాపాడారు ఆయన కూడా. అన్యాయం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా సరే ఆయన కూడా అన్యాయం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి కావాలి కానీ కేవలం దళితుడనే భావంతో ఆయన్ని ఉప ప్రధానిగానే ఉండొచ్చేసారు. అందుకే ఏంటంటే మనంతా ఒక యూనిటీగా ఉండాలి. మనం రాజకీయంగా ముందుకెళ్ళాలంటే మన మాలా మాలిక అందరూ కలిసే పోరాడాలి. ఎందుకంటే మనకు రెండు కళ్ళు, ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్, రెండు బాబు జగజ్జీవన్ రావు గారు. జగజ్జీవన్ రామ్ ఆయన రాజకీయ జీవితంలో ఎవరో అన్నిసార్లు ఎవరో నెగ్గలేదు. 50 సంవత్సరాల ఏకదాటిగా పార్లమెంట్ ఎంపీగా ఆయన 50 సంవత్సరాలు పరిపాలించారు. అందులో 30 సంవత్సరాలు ఆయన కేంద్ర మినిస్టర్గా చేశారు. 30 సంవత్సరాలు అవన్నీ రికార్డులు అయ్యి అప్పట్లోనే అంత స్ఫూర్తి చేశారంటే ఆయన కేవలం చదువుకుంటాం వాళ్ళు. ఆ చదువు కూడా మన పిల్లల్ని కూడా చదివించి మంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి మనం కూడా జనాల్లో ఒక లీడర్షిప్ పోషించాలి. లీడర్ అంటే ఓన్లీ ఎస్సీలు ఎస్టీలకే కాదు, మొత్తం అన్ని క్యాస్ట్లు కూడా మన ఎస్సీలే లీడర్షిప్ చేయాలి. మనమే పరిపాలించాలి. అది ఉండాలంటే మనకు మెయిన్ ఎడ్యుకేషన్ ఉండాలి, మనకు ఒక యూనిటీ ఉండాలి. ఆ యూనిటీ తీసుకెళ్తే అందరూ కృషి చేయాలని ప్రత్యేక జేబులు తెలియజేస్తున్నా నాకు.